రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రం మరో మెలిక పెట్టింది. భూసేకరణకు అయ్యే ఖర్చులో సగం భరించారంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపిన కేంద్రం ఇప్పుడు యుటిలిటీ షిఫ్టింగ్ నిధులు కూడా రాష్ట్రమే ఇవ్వాలంటూ కొర్రీలు పెడుతోంది. దీంతో ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకోవాలనే రాష్ట్రంపై ఈ భారాన్ని మోపిందంటూ కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఇంతకాలం భూసేకరణకయ్యే ఖర్చులో సగం భరించాలని పట్టుబట్టిన కేంద్ర జాతీయ రహదారుల శాఖ ఇప్పుడు యుటిలిటీ షిఫ్టింగ్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ కొర్రి పెడుతోంది. దీనికోసం 350 కోట్లు ఖర్చవుతుందని, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలంటూ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుపుల్ల వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై కేంద్రానికి అన్ని వివరాలతో వినతి పత్రం సమర్పించినా ఇప్పటికీ సానుకూల స్పందన రాలేదు. భారత్మాల పరియోజనలో భాగంగా 340 కిలోమీటర్ల పొడవైన 4 లేన్ల రీజనల్ రింగ్ రోడ్డు సంగారెడ్డి, తూఫ్రాన్, చౌటుప్పల్, అమన్గల్, శంకర్పల్లి పట్టణాల నుంచి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూసేకరణకు 5,300 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా కాగా, ఇందులో సగభాగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తేనే ప్రాజెక్టును చేపడతామని కేంద్రం మెలకపెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 500 కోట్లు కేటాయించి అందులో 100 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పుడు యుటిలిటీ షిఫ్టింగ్కు అయ్యే 350 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ కేంద్ర రహదారుల శాఖ మెలకపెట్టింది. రోడ్డు నిర్మాణ ఖర్చును టోల్ ట్యాక్స్, పెట్రోల్ సెస్ రూపంలో కేంద్రమే వసూలు చేసుకుంటుంది కాబట్టి యుటిలిటీ షిఫ్టింగ్ భారాన్ని కూడా కేంద్రమే భరించాలని కేంద్ర రహదారుల శాఖ కార్యదర్శికి సిఎస్ విజ్ఞప్తి చేశారు. అయితే భూసేకరణకు అయ్యే ఖర్చులో సగం మొత్తాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా ఇప్పుడు యుటిలిటీ షిఫ్టింగ్ అంటూ కేంద్రం మరో భారాన్ని మోపుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుటిలిటీ షిఫ్టింగ్ ఖర్చును కూడా కేంద్రమే భరించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.